వ్యక్తిగత దూషణలు మానకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య నాయకులు తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ వాణిజ్య విభాగం కొప్పరావూరి సురేష్ అధ్యక్షతన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నందు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ కోశాధికారి పల్లపోతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైశ్యులకు సముచిత స్థానం రాజకీయాల్లో కల్పించింది ఒక్క తెలుగుదేశం పార్టీ అని, అటువంటి తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ ఆర్యవైశ్య నాయకులు అసత్య ప్రచారాలు మానాలని హితవు పలికారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఏర్పాటు చేశారన్న విషయం వైసీపీ నాయకులు గుర్తెరగాలని అన్నారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 10 ఏళ్ల పాటు పనిచేసిన జనార్దన్ రావు అన్ని నియోజకవర్గాలలో వైశ్యులను గుర్తించి రాజకీయంగా అవకాశాలు కల్పించి ప్రోత్సహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు వైశ్యులకు పార్లమెంట్ స్థానాలు, రాజ్యసభ స్థానాలు, శాసనసభ, శాసన మండలితో పాటుగా మంత్రివర్గంలో సైతం వైశ్యులకు అవకాశం కల్పించి సముచిత స్థానం కల్పించారన్న విషయం వైసీపీ ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యులు మరవరాదని ఆయన హెచ్చరించారు. వాణిజ్య విభాగం ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు కొప్పరావూరి సురేష్ మాట్లాడుతూ వ్యక్తిగత దూషణలు మానకపోతే వైసీపీ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కొల్లిపల్లి సురేష్, వలేటి పవన్, వడివేలు తదితరులు పాల్గొన్నారు. నిన్న వైసీపీలో ఉన్న వైసీపీ కొంతమంది ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పత్రికా సమావేశంలో మేము ఇచ్చినంత మంది వైసీపీకి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత లేదు, ఇచ్చింది మొత్తం మేమే వైసీపీకి, మీరు ఒక్కళ్ళకి ఇస్తే చెప్పండి అని మరి పత్రికా పక్కగా వాడు మాట్లాడటం జరిగింది. అయ్యా, నేను ఒకటే చెబుతున్నా, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వైసీపీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎవరు ఇవ్వాలి? ఒక్క రాష్ట్ర విషయానికే వద్దాం, మత్తి లక్ష్మణ్ గారికి ఎంపీగా అవకాశం ఇవ్వడం జరిగింది, టీజీ వెంకటేష్ గారికి ఎంపీగా ఇవ్వడం అవకాశం ఇవ్వడం జరిగింది, సిద్ధరాఘవరావు గారికి ఎంపీగా ఇవ్వడం అవకాశం ఇవ్వడం జరిగింది, అలాగే అన్నా రాంబాబు గారికి ఈ పార్టీ నుంచే ఎంపీ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది, అలాగే చీరాల కోతల సునీత గారికి మరి ఈ పార్టీ నుంచే అవకాశం జరిగింది ఎమ్మెల్యేగా ఇవ్వడం, ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీగా కూడా ఇవ్వడం జరిగింది, సిద్ధరాఘవరావు గారికి ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే మినిస్టర్గా కూడా ఇవ్వడం జరిగింది, అలాగే ఎక్కల తులసిరావు గారికి ఎమ్మెల్యేగా చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. ఇయే కాదు, మత్తాడిగిరి ప్రస్తుతం చేస్తున్న ఎమ్మెల్యే మత్తాడిగిరి గారిని కూడా మేమే అవకాశం ఇవ్వడం జరిగింది, మా పార్టీ ద్వారా మేము అవకాశం ఇవ్వడం జరిగింది, అలాగే కర్నూలు సోమశెట్టి వెంకటేశ్వర గారికి కూడా చైర్మన్ గా ఇవ్వడం జరిగింది, ఫిలిం చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. ఇంత మందికి ఈ రాష్ట్రంలో పదవులు ఇవ్వడం జరిగింది, మేము ఇవ్వలేదని పదవులు అంటాం ఆశాస్పదం. ఇక మరి మన జిల్లాకు వచ్చేదానికి మేము మొత్తం ఈ జిల్లాలో ఇచ్చింది మేమే అన్నారు. ఈరోజు నిన్నటి వరకు మరి చీరాల సునీత గారి కానివ్వండి, సిద్ధరాఘవరావు గారు కానివ్వండి, లేదు మార్కాపురం నుంచి మల్లికార్జున భార్య మున్సిపల్ చైర్మన్ గా కానివ్వండి, కడిగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ గా వివి మనోహర్ చిరంజీవి గారు కానివ్వండి, అద్దంకి చిన్ని శ్రీనివాసరావు గారు వైస్ చైర్మన్ గా కానివ్వండి, ఎంతో మందికి ఈ తెలుగుదేశంలో ఈ జిల్లాలో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అది జనార్దన గారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఇవ్వటం జరిగింది. ఏమి జనార్దన గారు ఏమి చేయాలంటూ ఎంతవరకు సమంజసం? ఇంతమందికి అవకాశాలు జనార్దన గారు ఇచ్చారు, గతం తీసేద్దాం, ఈరోజు ప్రజల సంగతి చెబుతాం. ఒంగోలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా మా వైశ్యుడు తాళపల్లి సత్యనారాయణ మార్కాపురం ఆయనకి ఇవ్వటం జరిగింది, పల్లపోతు వెంకటేశ్వరరావు నేను ఈ జిల్లా కోశాధికారిగా ఇవ్వడం జరిగింది, ఈరోజు పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కొప్పరావూరి సురేష్ గారికి ఇవ్వడం జరిగింది. మరి పార్టీ పదవులు నేను చెప్పిన పదవులన్నీ సింగిల్ పదవులు, వాళ్ళ పార్టీలో జనరల్ సెక్రటరీ అంటే 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉంటుంది, మా పార్టీలో ఉండేది ఒకటే. ఈ రెండు పార్టీలో పార్లమెంట్ కమిటీలో అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కోశాధికారి ముగ్గురు మెయిన్ వ్యక్తులు, ఆ మూడింటిలో రెండు మా వయసులకు ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా నిరసన ఏమైనా ఉందని
ఇచ్చారు. అసలు వైశ్య కార్పొరేషన్ ఉంటుందే తెలుగుదేశం పార్టీ హయాంలో, దానికి 30 కోట్లు పెట్టింది మేము. ఈరోజు 2.5 సంవత్సరం వైశ్య చైర్మన్, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఉంది, నయా పైసా మరి గ్రాంట్ తెచ్చుకోవడం మీకు చేత కాలేదు. నిజంగా మీరు కనుక తెచ్చుంటే నేను ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా చెప్పండి. నేను సవాల్ విసురుతున్న 2 సంవత్సరాల టైంలో రేపో మాపో నీ గడువు కూడా అయిపోతుంది. మరి ఒక రూపాయి తెచ్చుకొని వ్యక్తివి నువ్వు, నువ్వు ఈ పార్టీ గురించి మాట్లాడతావా? దయ ఉంచి ఏదైనా ఒక పార్టీ గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడమని తెలియజేస్తూ, మరి ఈరోజు మాకు ఇన్ని పదవులు అనుభవించడానికి మాకు సహకరించిన మరి జనార్దన్ గారికి ఈరోజున ఈ పత్రిక ప్రెస్ మీట్ పెట్టింది. ఎందుకంటే నిన్న జరిగిన వైసీపీ వాళ్ళు ఆర్యవైశ్యులు పెట్టిన మీటింగ్కి ఇక్కడ మనం మేము కలవాల్సి వచ్చింది. ఈరోజున వాళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ ఒంగోలులో ఏం చేశారు అని ఒక వ్యక్తి అంటున్నారు. ఒంగోలులో ఏం చేయలేదండి ఆయన. మా దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మా ఎన్ని రోడ్లు మా కమ్యూనిటీలో పత్తివారి స్ట్రీట్ అయితేనేమి, మా కన్యకా పరమేశ్వర వీధి, బొందిలివారి వీధి, సుమారుగా అక్కడ వరుసగా 10 లైన్లు ఆరవేసులు ఉండే ఏరియాలో సిమెంట్ రోడ్డు బ్రహ్మాండంగా మేము వేయించగలిగాం. అలాగే బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ 20 ఏళ్ల నుంచి చేతకాంది. నిన్న 5 ఏళ్లలో మన జనార్దన్ గారి ఆధ్వర్యంలో సెక్రటరీగా ప్రెసిడెంట్ జనసయ్య, సెక్రటరీ గారు ఇస్కాల వేణు ఆధ్వర్యంలో 2వ స్టేర్ వేసి బ్రహ్మాండ మొత్తం స్లాబ్ వేసి చేసాం, షాపులన్నీ కట్టించాము. అది ఈ రోజున కోటాను కోట్లు విలువ చేసి అది కట్టింది. ఒక్కో షాప్కి 2 లక్షలు అయితే ఈ రోజున అది ఒక్కొక్క వాల్యుయేషన్ సుమారు 10 లక్షల పైన పెరిగింది. ఒక్కో షాప్ ఇప్పుడు 1 కోటి రూపాయల పైన ఉంది. అది అంతా అది జనార్దన్ గారి పుణ్యమే అని ఈ సభాముఖం మేము చెప్తున్నాం, గర్వంగా చెప్తున్నాం. అలాగే ఆరవేసులకి ఎంతో అండగా ఇప్పుడు ఈ రోజున మేము మంగోళ వరకు చూసుకుంటే నన్ను నేను చెన్నకేశ్వరుడు చైర్మన్గా నేనున్నాను. అలాగే పేల రమేష్ గోదండరామస్వామి టెంపుల్కి చైర్మన్గా చేశారు. అలాగే మన సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్ ఆ రోజు ఆయనకి ఇచ్చారు. ప్రతి ఎన్ని పోస్టులని మాకు ఇస్తూనే మాకు ఆరవేసులకు న్యాయం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజున కూడా ఆరవేసులందరూ టీడీపీకి సపోర్టుగా ఉన్నారని చెప్పి నేను సభాముఖంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఇంకా కొంజేటి రాజశేఖర్ గారు మా ఆరవేస ప్రముఖులు పెద్ద ఆయన ఏం చేశారు ఈ రోజున 2 రాష్ట్రాలు మనం కలిసినప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఇంకా మంత్రి పదవులు చేశారు, ఆఖరికి మన తమిళనాడు గవర్నర్గా చేశారు. అలాంటి ఆయన్ని ఆయన చనిపోతే చూడడానికి పోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇంకేం చెప్పండి, కనీసం విక్రమం పెట్టడానికి జనార్దన్ గారు ముందుకు వస్తే వాళ్ళు ఎన్నో ఖండింపులు ఇవన్నీ చేస్తారు. నిన్న జనార్దన్ గారు చెప్పింది ఏంది, కొంజేటి రోజయ్య గారి విగ్రహం మేము పెట్టిస్తాము, మీరు పెట్టకపోతే మేము పెట్టిస్తాం అన్నారు. పెట్టించమంటే పెట్టించభ్యం ఉంది, దాంట్లో పెట్టించుకోవచ్చు, చెయ్యండి. అదే గొప్పగా చెప్పుకుంటున్నారు, అది మేము చెప్పేది. కొంచెం ఆడవేసంగా మన ఒక బాధ్యత, ఆడవేసులందరిది బాధ్యత. ఇప్పుడు ఉప్పన్ ప్రసాద్ గారు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్, ఇంకా సూపర్ బజార్ అందరూ వయసులు ఉన్నారు, వాళ్ళ బాధ్యత అది. దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కామ్గా చేసుకొని చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళదైతే. మళ్ళీ దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే మన సుబ్బారావు గారి విషయం చూడండి, అది ఎంత ఏమైనా మేము ఎంత ఖండించాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖండించాం. అది దానికి కూడా అది ఒక పెద్ద ఇష్యూ చేశారు. మన అన్న రాంబాబు గారు, మన గిద్దలూరు ఎమ్మెల్యే, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు చక్కగా ఖండించారు. మొన్న మీరు ప్రెస్ మీట్లో చూసుంటారు మీరు ఏమన్నారు, అక్కడ కొట్టిన సుబ్బారావు గారిని కూడా కొద్దిగా మందలించి మాట్లాడారు ఆయన. అది ఖండించారు, అది ఆరవేసుల బాధ్యత. అది ఖండింపు కూడా చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఇంకా ఎక్కడికి పోతుందని మేము అడుగుతున్నాం, ఈ సభాముఖంగా చెప్తున్నాం. ప్రప్రథమంగా పత్రికా సోదరులకి నమస్కారం.
నిన్న జరిగిన ప్రెస్ మీట్కి ఖండనగా మేము రావాల్సిన సందర్భం ఏర్పడి మేము వచ్చాము. జనార్దన్ గారు ఏం చేయలేదు, వైసీపీకి ఏం చేయలేదు, అన్యాయం చేశారనే మాట వాళ్ళు గొప్ప చెప్పుకుంటే వాళ్ళు చేసింది ఏదో చెప్పుకోవచ్చు, కానీ జనార్దన్ గారు ఏం చేయలేదు అని అంటాం చాలా హాస్యాస్పందంగా ఉంది. ఒంగోలు పట్టణంలో ఏ కమ్యూనిటీ కన్నా అవకాశాలు ఇచ్చారో లేదో కానీ వైసీపీకి మటుకు అగ్ర స్థానం ఏర్పరిచినట్లుగా మేము భావిస్తున్నాం. 100% అది కన్ఫామ్గానే ఉంది. గతంలో సూపర్ బజార్ చైర్మన్ కానివ్వండి, దేవస్థాన చైర్మన్లు కానివ్వండి, ఎమ్మెల్యే పోస్టులు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, ఎంపీ సీటుకు అవకాశం కానివ్వండి, సో శ్రీశైలం బోర్డు చైర్మన్ దమ్ముంటి తీసుకోమనండి, ఎవరన్నా ఒకళ్ళకి ఇప్పమనండి, అలా అట్టి పోస్టు ఇంకో ఒక ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి 3 దేవస్థాన చైర్మన్లు, టీటీడి, శ్రీశైలం, సింహాచలం. అలాంటి ముఖ్యమైన స్థానాన్ని వైసీపీకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే ఉంది. ఆ రోజు జిల్లా అధ్యక్షులుగా మన జనార్దన్ గారు ఉన్నారు, అన్నీ ఆయన ఆధ్వర్యంలో ఆయనకు సంబంధించే జరుగుతాయి, కానీ అతనికేం సంబంధం లేకుండా జరిగింది. అతను ఒక్కడే చేశాడంటే ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకోవచ్చు, ఇంతేగాని ఇంకొకళ్ళ మీద బాండలేసే పని వద్దు. ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఎలక్షన్ అప్పుడు ఎవరు పార్టీకి అభిమానంగా ఉంటే వాళ్ళ పక్కన తిరుగుతారు, ఆ 2 రోజులు లేకపోతే 10 రోజులతోటే అది సమస్య పోవాలే, కానీ మాలో మాకు ఒకళ్ళకొకళ్ళకి అంతరంగా విభేదాలు ఏర్పరుస్తూ ఈ రకంగా రచ్చకీర్చటం రచ్చకెక్కటం ఇది సమంజసం కాదు. ఎవరు పని వాళ్ళు చేసుకోవాలి. వైసీపీలో ఉన్న తర్వాత వ్యాపారం ఎక్కువ, అందరూ కమ్యూనిటీ పరంగా ఉండే వాళ్ళంతా మా కులవృత్తి అది వ్యాపారం అనేది, అవన్నీ వదిలేసి అక్కడ నేను కూర్చున్న వాళ్ళు సగం మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రలోభపడిన వాళ్ళే. ఈరోజు ఆయన గురించి విమర్శించటం సబబు కాదని నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఎవరు ఉంటూ వాళ్ళు చేసుకున్నవి వాళ్ళకి చేసినవి గొప్పలు చెప్పుకోవటంలో తప్పులేదు, కానీ ఇంకొకళ్ళని కించపరుస్తూ మాట్లాడటం తప్పని నేను భావిస్తున్నాను.